అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్. సోదర మహాశయులారా, ముయిజుద్దౌలా అనేటువంటి మంత్రి బగ్దాద్ పట్టణంలో మొట్టమొదటిసారిగా పెద్ద మస్జిద్, ఆ మస్జిద్ యొక్క గోడలపై అబూబకర్, ఉమర్, ఉస్మాన్, ఆయిషా రజియల్లాహు అన్హుమ్ వారిని దూషిస్తూ వారిని తూలనాడుతూ నినాదాలు రాశాడు. ఈ నినాదాల కారణంగా అక్కడ ఎవరైతే సహాబాలను ప్రేమించేవారు, సహాబాల విధానంపై ఉండే అటువంటి వారు ఉన్నారో వారు దీన్ని చూసి భరించలేకపోయారు. కానీ ఈ ముయిజుద్దౌలా తన చేతిలో సైన్యం ఉంది కాబట్టి సైన్యం ద్వారా ప్రతి ఒక్కరిని అణగదొక్కే ప్రయత్నం చేశాడు. 352 హిజ్రీ, ఇప్పుడు మనం 1445లో ఉన్నాము. సహాబాలను బహాటంగా తూలనాడే అటువంటి దుర్మార్గమైన పద్ధతి ఈ ముయిజుద్దౌలా అనేటువంటి దుర్మార్గుడు 351లో మొదలుపెట్టాడు. 352లో గోడలపై స్లోగన్స్ రాయడం మొదలుపెట్టాడు. 352లో ప్రకటన కూడా ఇచ్చాడు ఏమని, ఈరోజు బగ్దాద్ పట్టణంలో మొహర్రం 10వ తేదీ రోజు అందరూ కూడా మీ మీ దుకాణాలు మీ బజార్లు బంద్ చేయాలి, ఆ తరువాత ప్రత్యేక రకమైన టోపీలు ధరించి ఒక ర్యాలీగా రావాలి, మీరు మాతం మరియు నోహా అంటే స్త్రీలు తమ తల వెంట్రుకలను వేలాడ తీసుకొని అదే విధంగా గుండెలు బాదుకుంటూ హుసేన్ రజల్లాను గారి విచారంలో హుసేన్ గారి ప్రేమను వ్యక్తపరుస్తూ విచారాన్ని వ్యక్తపరచాలి అనేటువంటి స్లోగన్స్ ఇచ్చాడు, నినాదాన్ని ఇచ్చాడు, ఆజ్ఞను జారీ చేశాడు. ఈ ఆజ్ఞ కారణంగా ఎవరైతే సహవాల విధానంపై ఉన్నారో అహ్లె సున్నత్ వల్ జమాత్ వారు దీన్ని వ్యతిరేకించారు. తద్వారా అక్కడ రక్తాసిక్తమైపోయింది, అక్కడ పెద్ద గొడవ దారితీసి యుద్ధంలాగా మారిపోయింది, చాలా మంది హత్య గావించబడ్డారు. ఇక ఆ తర్వాత ఆ దుర్మార్గుల ప్రాబల్యం పెరిగింది కాబట్టి అప్పటి నుంచి ఇక వారే ఆధిక్యత కారణంగా 352-53 హిజ్రీ నుంచి సహాబాలను తూలనాడడం, హుసేన్ గారిని విచారం వ్యక్తం చేస్తూ వారు ఈ కొత్త పద్ధతికి శ్రీకారం పెట్టారు. ఏదైతే నేడు మనం చూస్తున్నామో తాజియా పద్ధతి. ఈ తాజియా పద్ధతి మరి మన దేశంలో ఎప్పుడొచ్చింది? ఇక ఎప్పుడైతే ముస్లిం పాలకులు వివిధ ప్రాంతాలు వెళ్లిపోయారో పరిపాలన రీత్యా, అలా మన ప్రాంతానికి కూడా తైమూర్ లంగ్ బాదుషా వచ్చాడు. ఆయన 801 హిజ్రీలో మన దేశంలో 800 హిజ్రీ వరకు కూడా సహాబాలను తూలనాడడం, సహాబాలకు వ్యతిరేకంగా మాట్లాడడం ఇలాంటి పనులు లేకుండే 801 హిజ్రీలో ఆ దుర్మార్గుడు మొదలుపెట్టాడు ఈ సహాబాలను తూలనాడుతూ. తాజియా అంటే ఏదైతే పీరీల పద్ధతి మనం చూస్తున్నాము. ఇక ఆ దుర్మార్గుడు, ఎందుకంటే అతడు పక్క షియా వర్గానికి చెందినవాడు, సహాబాల వ్యతిరేక వర్గానికి చెందినవాడు, సహాబాలను దూషించే వర్గానికి చెందినవాడు కాబట్టి అతని ఆధిక్యత ఉంది కాబట్టి తైమూర్ లంగ్ అతని ఆదేశానుసారం బగ్దాద్ పట్టణం నుంచి ఈ తాజియాకు సంబంధించిన ఏవైతే కొన్ని పరికరాలు కొన్ని వస్తువులు అవసరం పడతాయో తెప్పించబడ్డాయి. ఆ రకంగా 801 హిజ్రీలో మన దేశంలో ఇది ప్రారంభమైంది. 962 హిజ్రీలో హిమాయూ బాదుషా, హిమాయూ ఎవరు, బాబర్ చక్రవర్తి కుమారుడు. హిమాయూ బాదుషా దగ్గర బైరం ఖాన్ అనేటువంటి ఒక మంత్రి ఉండేవాడు. అయితే బైరం ఖాన్ అనేటువంటి వ్యక్తి పక్క షియా, ఆయన ఏం చేశాడు, 46 తులాల వెండితో తాజియాను తయారు చేశాడు. పంజాలు మనం చూస్తాం కదా, పీరీలకు ఏవైతే పంజాలు ఉంటాయో ఈ రకంగా నెలవంక రూపంలో ఉంటుంది, స్టార్ ఉంటుంది దాని మీద, కొన్ని చోట్ల ఇట్లా 4 గుర్తుల్లాగా ఉంటాయి. ఈ పంజాలు ఏవైతే ఉన్నాయో ముందుగా వెండి బంగారంతోనే చేసేవారు, ఆ తర్వాత రాగితో ఇత్తడితో కూడా చేసేవారు. ఇప్పటికి కూడా మన పల్లె ప్రాంతాల్లో ఏవైతే తాజియాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వెండితో తయారు చేసినవే ఉంటాయి. వెండితో ఈ తాజియా ఏదైతే ఉందో దాన్ని తయారు చేశాడు, అంటే పీరీ పంజా. ఇక 962 నుంచి మన ప్రాంతాల్లో ముస్లిం చక్రవర్తుల ప్రాబల్యం, ముఖ్యంగా లక్నో ప్రాంతం, నవాబుల ప్రాంతం, హైదరాబాద్ ప్రాంతం, ఈ ప్రాంతాల్లో షియా యొక్క ప్రాబల్యం ఎక్కువ ఉండే కాబట్టి వీరు దీన్ని ఎక్కువగా వ్యాపింపజేశారు. ముఖ్యంగా ఆషూర్ ఖానాలు ఏవైతే మనం వింటామో, ఇమాం బాడా పేరుతో షియా వర్గానికి చెందినటువంటి వారు ఈ తాజియాలు నిలబెట్టడం కోసం కొన్ని స్థలాలు కేటాయించారు. ఆ స్థలాలను ఇమాం బాడా అంటారు. వీటిని కూడా ప్రత్యేక స్థలాలను కేటాయించే పద్ధతి ఆసిఫుద్దౌలా, లక్నో పట్టణంలో ఒక నవాబు ఉండే, 1213 హిజ్రీలో ఇమాం బాడాలు నిర్మించాలని ఆజ్ఞ చేసి అక్కడ మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆ యొక్క దుర్మార్గపైన పద్ధతి వివిధ ప్రాంతాలకు ప్రాకి వివిధ ప్రాంతాల్లో ఈ యొక్క ఆషూర్ ఖానాలు ప్రారంభమయ్యాయి. ఇది ముహర్రం యొక్క చరిత్ర. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏమిటి, ఇది మధ్యలో వచ్చింది. ప్రవక్త గారి కాలంలో లేదు, సహాబాల కాలంలో లేదు, ఆ తర్వాత కాలంలో లేదు. ఏ కాలం గురించి అయితే ప్రవక్త గారు శుభవార్త ఇచ్చారు, ఖైరుల్ ఖర్ని, అత్యున్నతమైన కాలం, అతి ఉత్తమమైన కాలం నా కాలం అని చెప్పారు. ఆ తర్వాత సుమ్మల్లదీన యలూనహం, నా తర్వాత కాలం, సుమ్మల్లదీన యలూనహం,
ఆ తర్వాత కాలం అంటే సహాబాల కాలం తాబయిన్ల కాలం అత్యున్నతమైన కాలం అని చెప్పినటువంటి ఆ కాలంలో లేనటువంటి పని ప్రవక్త గారి మరణం తర్వాత ఏ ప్రవక్త గారి ప్రియ మనుమలు హసన్ హుసేన్ పేర్లతో ఈ పీరీల పండుగలు స్టార్ట్ అయ్యాయో ఆ మనుమల మరణం తర్వాత దాదాపు 290 సంవత్సరాల తర్వాత ఈ యొక్క దుష్ట సంస్కృతి వ్యాపించి ఇది నేడు బహుదైవారాధనగా చలామణిలోకి వచ్చేసింది బహుదైవారాధన శిర్గ నేడు వ్యాపించిపోయింది ఎందుకంటే ఈ తాజ్యాల వద్దకు వచ్చి పూజిస్తూ ఉంటారు అక్కడ కుడుకలు నిమ్మకాయలు బెల్లం చక్కెర ఇంకా రకరకాల ఆహార పదార్థాలను సమర్పిస్తూ అల్లాతో చేయాల్సిన మొరలు ఇక్కడ చేస్తూ ఉంటారు దీనికి వారు కల్పించినటువంటి కొన్ని అభూత అంధవిశ్వాసాలు ఏమిటంటే హుసేన్ గారి ఆత్మ ఇందులోకి వస్తుంది అని హసన్ గారి ఆత్మ ఇందులోకి వస్తుంది అని ఫాతిమా గారి ఆత్మ ఇందులోకి వస్తుంది అని అలీ గారి ఆత్మ రజిల్లాహు వస్తుంది అని ఇలాంటి కొన్ని అభూత కల్పన భ్రమలు ప్రజల్లో కల్పించారు ఈ భ్రమల కారణంగానే నేడు కూడా మన సమాజంలో ఈ పీరీలు పంజాలు ఎత్తుకుని తిరిగే వారు ఎవరైతే ఉంటారో మాకు హుసేన్ దేవుడు ఆలిండు హసన్ దేవుడు ఆలిండు అనేటువంటి మాటలు మాట్లాడుతుంటారు అంటే పూనకం లాగా వచ్చాడు అని అంటారు వాస్తవం ఇదంతా కూడా శైతాన్ యొక్క చేష్ట ఇదంతా కూడా శైతాన్ యొక్క ప్రక్రియ ఎవరి ఆత్మలు కూడా మరణించిన తర్వాత ఇహలోకంలోకి రావు విశ్వాసులు ఎవరైతే ఉన్నారో అల్లా వారికి ప్రసాదించిన స్థానంలో వారు ఉంటారు అల్లా మార్గంలో అమరత్వం పొందిన వారు అల్లా వారికి ప్రసాదించిన స్థానంలో వారు ఉంటారు దుర్మార్గులు దుష్టులు ధర్మంలో కొత్త కొత్త పోకడలు తీసుకొచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారు వారికి లభించిన స్థానంలో వారు ఉంటారు కానీ నేటి ముస్లిం సమాజం ఈ దుర్మార్గ దుష్టపూరితమైన సంస్కృతికి ఏదైతే అలవాటు పడిపోయిందో ఇది ఇస్లాంతో సంబంధం లేదు ముస్లిం సమాజం దీనికి దూరంగా ఉండాలి దూరంగా ఉంచే ప్రయత్నం చేయాలి ఇతరులను కూడా ఇది ముహర్రం యొక్క వాస్తవ చరిత్ర సహాబాలను తూలనాడేటువంటి దుర్మార్గపూరితమైన వైరి వర్గం పుట్టుకొచ్చినటువంటి చరిత్ర ఇది.